మూడు మూడు రాజధానులు రెండు అవ్వలేదు. కానీ ఇప్పుడు బీజేపీ చెప్తుంది మేము వస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం, అది కేంద్రం చేతుల్లో ఉందని డైరెక్ట్గా సోమవీరాజు గారే చెప్తున్నమాట. దీన్ని ప్రజలు ఎంతవరకు తీసుకోగలుగుతారు? ఒక్క రాజధాని బీజేపీ వైసీపీ అడుగుని అడ్డుకుంది తెలుగుదేశం. వాస్తవంగా చెప్పాలంటే అది మూడు రాజధానులనే తన రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడాడు. కానీ అసలు కాన్సెప్ట్ ఏంటి? వైజాగ్ని రాజధాని చేయడం, అవును, అమరావతి నుంచి తరలించడం. వేర్ దేర్ ఈ సీఎం దట్ ఈస్ ద క్యాపిటల్, దట్స్ ఇట్. మిగతాదంతా పోసుకోలు కబుర్లు అంతే. అది అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు ప్రాంతాలు కాన్సెప్ట్, అదంతా జస్ట్ ప్రచారానికి పనికి వచ్చేటువంటి. ఇంకోటి మూడు చోట్ల మూడు ఉంటాయి, అంత మించి ఏం లేదు. రాజధాని ఎక్కడంటే అదే అవుతుంది. రాజధాని తరలించాలనుకున్నారు, అది క్లియర్ కాన్సెప్ట్. ఆ మొక్క చెప్తే ఊరుకోరు కాబట్టి ఈ మొక్క మాట్లాడతారు వీళ్ళు, అంతే. మూడు రాజధానులు అనే పదం వాడతారు, ఆ పాయింట్ చెప్తుంటారు. ఏ అక్కడికి ఇది వీళ్ళు ఇట్లాంటి ఒక ఎగ్జాగరేటెడ్ జర్నలిస్ట్ క్యాపిటల్ అని చెప్పలా, అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ అని చెప్పారు. ఉన్నదాంతో సర్దుకుంటాం. విశాఖపట్నంలో ఓ బిల్డింగ్ కట్టుకుంటారు, రాజధాని అక్కడ కూర్చుంటారు. ఇంకా కొత్తగా వైజాగ్ని తయారు చేసేది ఏంది? తయారు చేయడానికి ఇక్కడ తయారు చేయాలి, అది వైసీపీ స్టాండ్. అవును, మిగతా వాళ్ళకి చెప్తోంది కూడా అది. 400,000 కోట్లు కావాలని చంద్రబాబు చెప్పారు, మినిమం 140,000 కోట్లు కావాలని పారా అసెంబ్లీలోనే చెప్పుకొచ్చారు. అది పూర్తి చేయాలంటే ఏం చేయాలి? 140,000 లేదా 150,000 కోట్లు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ ఒక మంగళగిరి లాంటి నగరానికి ఉన్న రోడ్లు కావాలంటే, బిల్డింగ్లు అన్నీ కాదు. బిల్డింగ్లు ఎవరు కట్టుకుంటారు? జనం కట్టుకుంటారు. గవర్నమెంట్ కట్టేదో 10 బిల్డింగ్లో 15 బిల్డింగ్లో కడుతుంది అంతే కదా. ఆ 15 బిల్డింగ్లు 150,000 కోట్లు అయితే రోడ్లు, కాలువ, డ్రైనేజీ 150,000